ఏడు చరణగతులతో ఏడుకుంటలపైన చక్క వెంకటాచలాధీసం శ్రీయాధ్యాసితవక్షసం శృతచేతన మందారం భజే మన పవిత్ర భారతావనలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించేంకటేశమో వెంకటేశ సమోదేవో న భవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి స్వాత్మానంతు శపేరాజ్ని రాజి సత్యమిత్యవధారయ సత్యం వదశ్రోణి తాంబూలం దేహి మేంగిని అమ్మా కాబట్టి సత్యాన్ని నువ్వు కోరావు జరగబోయేటువంటి దాన్ని నేను చెప్పని నేను జరగబోయేటువంటి సత్యాన్ని చెప్పాను కనుక నాకు చాలా పనులు ఉన్నాయి నువ్వు తాంబూలం ఇచ్చేయవలసింది ఏమిటి తాంబూలం తాంబూలం అని అంటే తాంబూలం ఊరికే కూడా దక్షిణ సత్ తాంబూలం ఇప్పుడు కూడా స్త్రీ తాంబూలం ఉంటుంది పురుష తాంబూలం ఉంటుంది ఆ తాంబూలాలు ఇచ్చేటప్పుడు వాటిలో కస్తూరి తాంబూలం ఉంటుంది పచ్చకర్పూర తాంబూలం ఉంటుంది తాంబూలం ఇవ్వమని చెప్పి కవులు అడుగుతూ ఉంటారు నాకు కస్తూరికా తాంబూలం ఇవ్వు అంటారు పచ్చకర్పూర తా అంటే కస్తూరితో అంటే నల్లటి దానితో ఉంది కాబట్టి బాగా భూమిని భూమినివ్వు అని చెప్పి కోరడం దాంట్లో ఉండేటువంటి ఉద్దేశం అలాగే పచ్చకర్పూరంతో ఇమ్మని అంటే బాగా ఘనమైనటువంటి ఆ యొక్క ముత్యాదులు రత్నాలు ఇవ్వమని ఇలా ఒక్కొక్క తాంబూలానికి ఒక్కొక్క అర్థం తాంబూల ద్వయం పొందితే ఇంకా ఎక్కువ సంపద పొందినట్టుగా అని చెప్పి వీటన్నింటికి చాలా చారిత్రాత్మకమైనటువంటి పౌరాణికాత్మకమైనటువంటి ధన సంప్రదాయంతో ముడిపడి ఉన్నటువంటివి ఈ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవటం కనుక తాంబూలాలు ఇచ్చుకున్నాను తన్నుకు చావండి అని అంటే అర్థం ఏమిటంటే ఈ తాంబూలాలు డబ్బుతో ఇచ్చుకున్నారు అప్పుడు తాంబూలాలు చూసుకున్న తర్వాత డబ్బులు ఎక్కువ అయింది తక్కువైంది అనేటువంటి ప్రసక్తి వస్తుంది ఇందులో ఉండే స్వారస్యం అది కనుక సత్యం వదామి శుశ్రూణి సరే ఇప్పటిదాకా చెప్పేశాను కాబట్టి నా తాంబూలం ఏదో ఇప్పించేయవలసిందంటే నా సంభావన నాకు ఇప్పించేస్తే నేను ఇంక బయలుదేరతాను అంటోంది ఆ కురవంజీ ఏలా లవంగ కర్పూర జాతీపత్రి స్వూగకైహి నాగవల్లీ పునర్దేహి పునర్దేహివరాననే ఇంతకుముందు దక్షిణ ఇచ్చి తాంబూలం ఇచ్చినట్లుగా ఇప్పుడు కూడా అంత ఘనంగానూ తాంబూలం ఇచ్చింది ఆ ధరణీదేవి రాజపత్ని ఇత్యుక్త ధరణీదేవి తాంబూలం పునరప్యదాత్ పునరాలోచయయంతి సా పులిందా వాక్యమబ్రవీత్ యోసౌ తురగమారూఢ పురుష పూర్వమాగత కిరాత రూపధారి మన్మథ సాన్మన్మన్మథ ఎవరైతే ఆమెకు భర్త అవుతారో అని అంటే సాక్షాన్ మన్మథ మన్మధుడు మన్మధుడికే కన్నతండ్రి అయినటువంటి వాడు ఆ గుర్రం మీద వచ్చినటువంటి వాడు ఆ కిరాత రూపంలో దర్శనమిచ్చినటువంటి వాడు ఆమెకు కామము ఉద్దీప్తం చేసినటువంటి వాడయ్యాడు ఆమె భర్త అవుతాడు తం దృష్టా మోహం ఆయాత కామజ్వర పీడిత దుహిత తే భవద్రాజ్ తో అస అంగశోషణం తచ్చాంత్యర్థం వరారోహే తస్మైసా ఇత్యుక్తా ధరణీదేవి ధర్మదేవి వచోబ్రవీత్ సరే అలాగే ఉందమ్మా నేను నువ్వు చెప్పిందంతా విన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నావు ఆ కుర్రవాడు వల్లే మా అమ్మాయి ఈ విధంగా కామజ్వర అయింది అని చెప్పి ఆయనకే ఇమ్మని చెప్పి చెప్తూ ఉన్నావు బాగానే ఉంది కాస్తే కిరాత రూపీ స దుహితుర్మే అంగశోషక వద కింభద్రే వరం దాస్యే తవేప్సితం ఇది పృష్టా ధర్మదేవి ధరణీం వాక్యమబ్రవీత్ ఇంతకీ అసలు అంత ఆకర్షణీయంగా ఎందుకు ఆ పురుషుడు ఉన్నాడు అసలు ఆయన్ని చూసి మా అమ్మాయి అలా అంత చిత్తభ్రమ ఎందుకు పొందింది చిన్నపిల్ల ఇంతటి ఉన్మత్త స్థితిలోకి వెళ్ళిపోయింది అంతటి ప్రకోపాన్ని కలిగించే అంతటి శక్తి ఆయన ఎందుకు ఎలా వచ్చింది అసలు ఇంతకీ ఎవడా పురుషుడు అని అంటే అప్పుడు ఆ ధర్మదేవత సత్యాన్ని చెప్తోంది వైకుంఠస్థ హరి సాక్షాత్ ఆయన ఐరమ్మదీయము అశ్వత్థము అపరాజితపురము హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో విరాజిల్లేటువంటి శ్రీవైకుంఠంలో ఉండేటువంటి శ్రీహరి ఆయన ఆయన సాక్షాత్తు వర్తతే వేంకటాచలే ఆ యొక్క సమస్త పాపములను నశింపజేసేటువంటి కొండ అయినటువంటి వెంకటాచలంపై ఉంటున్నాడు చెరుకు రసం ప్రవహించి ఒక చోట గడ్డగడితే అది చక్కెరగా మారుతూ ఉన్నది అలాగే శ్రీనివాస స్వామి నిర్హేతుకమైనటువంటి దయ ప్రవహించి ఒకచోట గడ్డగడితే అదే వెంకటాచలం ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ అనుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం అలాంటి దయకు ఘనీభూతమైనటువంటి కొండలపై ఉండేటువంటి ఆ యొక్క జాలిగుండెలు వాడైనటువంటి స్వామి శ్రీనివాస ఇది ఖ్యాత శ్రీనివాసుడిగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు విద్యావాన్ ధనవాన్ బలి ఆయన సమస్త విద్యలకు మూలభూతమైనటువంటి పరబ్రహ్మము సమస్త సంపదలకు మూలభూతమైనటువంటి లక్ష్మీస్వరూపుడైన ఆయనే లోకంలో సమస్తమైనటువంటి వాటికి చైతన్యాన్ని అనుగ్రహించేటువంటి బలవంతుడు తస్య అశ్వం త్వత్సుతా బాల తాడయామాసచాష్మభీ ఆయన యొక్క గుర్రాన్ని కొట్టేసిందండి ఆ మీ అమ్మాయి రాళ్ళు తీసుకుని నికటే పతితం స హోత్త అశ్మభిస్తాడితో అత్యంతం విహ్వల పృచ్చ తత్సీ గౌరవాద్రాజపుత్రస్ క్షమేత పురుషస్ సతత్ ఇది మే సత్యవచనం తాం సుఖమేష్యసి అదత్వా దుఃఖమాప్నోషి నమేవాణిమృషా భవే అదాని దినమాత్రేణ సా మ్రియతే నశయ ఇది తచశ్రుత్వా ధరణి పునరబ్రవీత్ ఈ విధంగా చేయటం వల్ల ఇటువంటి అవస్థ వచ్చింది అని చెప్పి చెప్తే వెంటనే దానికి స్వాస్థ్యం కూడా కలుగుతున్న అమ్మాయికి అని చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు ఆ ధరణీదేవి మళ్ళా అడిగింది కిం వాం వదసి దుర్వాక్యం అసత్యం వామలోచని ఇది తస్యా వచశ్రుత్వా పునరాహమనస్సుని నాకేమిటో ఇవన్నీ కూడా అసత్యముగా అనిపిస్తున్నాయమ్మా నువ్వు చెప్పినటువంటివి గుర్రాన్ని కొట్టడం ఏమిటి దానికి దుఃఖం కలగటం వల్ల మా అమ్మాయికి దుఃఖం కలగటం ఏమిటి అని అంటే ఆయన యొక్క మనస్సు ఆ గుర్రము మనస్సును కొట్టడం వల్ల అలా జరిగింది మీ అమ్మాయి మనస్సుకు తగిలింది అన్నట్లుగా ఆవిడ చెప్తే నాకు ఇదేమి సత్యంగా అనిపించడం లేదే అందటి ధరణీదేవి వెంటనే అప్పుడు ఆ ధర్మదేవత అంటుంది నా సత్యం వచనం దేవి మయోక్తం పూర్వమేవ ఇది భీతా తద్వచనా రాజ్ఞీ వాక్యమ మథాబ్రవీత్ అప్పుడు ధరణీదేవి అంటూ ఉన్నది అసత్యం కాదు అని అంటూ ఉంటే అయా చితా మయా కన్యా కథందే యా భవిష్యతి ఇది చింతా పరా రాజ్ఞి ధర్మదేవి వచో అబ్రవీత్ నా అమ్మాయిని అడగకుండా ఎలా ఇచ్చేస్తామండి అడిగితే కదా అమ్మాయిని ఇస్తాం సాక్షాత్తు పరమశివుడు కళ్యాణం చేసుకుంటాను అనేటువంటి చింతన వచ్చిన తర్వాత ఆయన వచ్చి హిమవంతుడిని ఏమీ అడగలేదు మరి హిమవంతుడికి ఇవ్వాలి అని చెప్పి ఉన్నది తన పుత్రికి వెళ్ళి ఈశ్వరుడికి కైంకర్యం చేస్తూ ఉన్నది ఆయన్ని ప్రియుడిగా భావించి అని చెప్పి తెలుసుకున్నాడు కానీ అభ్యర్థనా భంగభయేనా కన్యను అడగనటువంటి వాడికి దానం చేయకూడదు కనుక ఆడపల్లి వారు ముందుగా వచ్చి అడగకూడదు ముందుగా వారు వచ్చి అడిగితే వారు చేస్తే అది కన్యాదానం అవుతుంది అడగకుండా ఎలా ఇమ్మంటావమ్మా ఆయనకి అని చెప్పి అంటే అద్యైవ ఘటికాంతేత్వం నువ్వేం బాధపడద్ధమ్మా ఒక ఘటికాంతంలో ఆగమిష్యతి కాచిన ఒకనొక స్త్రీమూర్తి నీ ఇంటికి వస్తుంది అబలా బహువృద్ధాచ ధర్మార్థ కుశలాభువి ఆవిడ ఓ సామాన్య యువతి అని నువ్వు అనుకోవద్దు ఆవిడ చాలా ధర్మవృద్ధురాలు ఆమె సాక్షాత్తు పరమాత్మను పసిబాలుడిగా పెంచినటువంటి తల్లి ఆమె నీ ఇంటి ముందుకు వచ్చి మీ అమ్మాయిని మా అబ్బాయికి అని చెప్పి అడుగుతుంది మద్వాక్యం విశ్వసంతి త్వం రాజానం పరిచోదయ రాజుగారికి నా చెప్పినటువంటి వాక్యాలపైన విశ్వాసం వచ్చేట్లుగా చెయ్యి తే భర్తు భ్రాతరం ససు హృద్గణం ఆ రాజుగారైనటువంటి ఆ ఆకాశ చక్రవర్తి తమ్ముడైనటువంటి తొండమాన్ చక్రవర్తికి ఇతర సుహృద్వర్గాలకి అందరికీ కూడా నా గురించి గొప్పగా చెప్పు సంబోధ్య సాధుమార్గంత్వం సమాశ్రయ నృపప్రియే సన్నిధౌ సంకల్పం కురు నిమిత్తకం కాబట్టి నేను చెప్పినటువంటి వాక్యం ద్వారా వారిరువురికి కళ్యాణం లోక కళ్యాణ సంధాయకం అనేటువంటి మాటని నీవు చెప్పవలసింది అని చెప్పి చెప్తే ఏనకేనాప్యుపా ఏన జీవిత స్యాత్ సుతామమ్మ సరే మా అమ్మాయికి శ్రేయస్సు కలుగుతుంది అని అన్నావు ముందు ఏదో ఒక ఉపాయం చేత మా అమ్మాయి బతికి బట్టగట్టాలి సుతాం తస్యవ దాస్యామి గిరి గహ్వర వాసిన వాసిన ఆ గిరి గహ్వర వాసుడైనటువంటి ఆయనకే మా అమ్మాయికి ఇచ్చి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తాను ఏముంది మా అమ్మాయి బతికి వట్టగట్టడం కదా మాకు ఏముంది అని అంటే ఏవంచేతే సుతారా జ్ఞ జీవిష్యతిన సంశయ ఇలా నువ్వు కళ్యాణ సంకల్పం చేస్తే మీ అమ్మాయి ఇంకా హాయిగా బతుకుతుందమ్మా పతిర్మే వర్తతే ఎత్ర దేవి తత్ర ప్రజామ్యహం నా భర్త ఎక్కడున్నాడో అక్కడికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆ ధర్మదేవత రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క పులిందిని వెళ్ళిపోయింది సత్యం ద్రష్టుకా ద్రష్ుకామాధరాబ్రవీత్ తదా వచనం సత్యం సంభవిష్యతి ఇత్యుక్తాసు ఎద్యవం సంభవిష్యతిక్త జగమాసుజధామవరాంగ సాపి బాఢమిత నిర్జగామపురాబి కక్షే బధ్వాత రాజన్ సోర్ స్వర్ణశూర్ప జగవామోత్తరం అభ్యేత్య పులిందా మిథిలేశ్వర పులిందాయాం గత ధరణీ వామలోచన నికేతనం ప్రాప్య రుదంతీ భృష దుఃఖిత కిందే మనోగతం పుత్రి యత్వమిసి తద్వద న మాతృశ్రమం మిత్రం పుత్రీణీ పుత్రీణమస్తి నందిని ఈ విధంగా పులిందిని సత్యము నేను చెప్పింది ఆ విధంగా వెంకటేశుడితో మీ అమ్మాయి కళ్యాణం జరిగితే చాలా అద్భుతంగా ఆమె జీవనాన్ని సాగిస్తుంది లోక కళ్యాణ కార్యక్రమం అవుతుంది పద్మావతి కళ్యాణం అని చెప్పి చెప్పి ఆ ధర్మదేవత పులిందిని వెళ్ళిపోయిన తర్వాత పుత్రికను సమీపించినటువంటి ఆ మహారాజ్ని మా ఈ ఏమిటమ్మా అసలు నీ అవస్థ నీ మనస్సులో ఏముందో నాకు చెప్పాలి నచ మాతృసమం మిత్రం అసలు తల్లి కన్నా మైత్రీభావంతో పుత్రికకు హితాన్ని చేకూర్చేటువంటి వాళ్ళు మరొకళ్ళు ఉంటారా కనుక కిన్ను కార్యం అకార్యం వా తన్మాచక్షోభామిని చేయవలసిందో చేయకూడదో మనసులో ఏముందో దాన్ని నాకు చెప్పవలసింది అభాగ్యాహం మహాభాగ్యే విషపానం కరోమి చుక్వాసా పరాధీన దుఃఖితా రుదితాభవతు ఇంక నువ్వు కనుక నువ్వు చెప్పకపోతే అసలు నేను జీవించడం ఎందుకమ్మా నేను ఏ విషపానమో చేసి ఈ యొక్క రాజరికపు సంపదలను వదులుకుంటాను నేను ఇది ధరణికి దూరం అయిపోతాను అని చెప్పి ధరణీదేవి పలుకుతూ ఉంటే పద్మావతి దుఃఖితాంజన మందమాహ మందమాహమనోగతం అమ్మ యొక్క బాధను భరించలేక పద్మావతి మందంగా తన మనస్సులో ఉండేటువంటి మాట బయటికి చెప్తూ కిం వదిష్యామి హే మాత ఏం చెప్పమంటావు అమ్మా సూతిక దుఃఖమాగతం అథవా పుత్రలాభం కిం ప్రవదామి నిగూఢజం నాకృతం తాదృశంకించి క్వాపి తుమే వరే జాత్వాపి కాంక్ష సంప్రతితామధ్య వక్తుం శక్నోమి స్వయం తథాపి తవ వక్ష్యామి మాతృత్వా శృణుభామిని నా మనస్సులో ఉండేటువంటి చెప్పకూడదు అయినా తల్లివి కదా నీకు కాకపోతే నేను ఇంకెవరికి చెప్పుకుంటానమ్మా అని చెప్పి పద్మావతి కథిత భగవల్ లక్షణ తద్భక్త లక్షణాన్ని పద్మావతీదేవి భగవంతుడి యొక్క లక్షణాన్ని తనకి తెలిసినటువంటి భాగవత లక్షణాలని చెబుతూ ఉన్నది త్వయా ఆజ్ఞప్త ఆగమం మాత పుణ్యారామం సఖీయుత నేను నువ్వు చేత ఆజ్ఞాపింపబడి నేను మంచి పుష్పోద్యానాన్ని వెళ్ళాను తత్ర యాత పుమాన్ కశ్చిత్ పురాణపురుషోత్తమ అక్కడికి ఒక ఆయన పురాణపురుషోత్తముడు వచ్చాడు ఏడు కోటల పైన ఏ చక్క